నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలోని మల్లన్న బస్తీలో ఒక్కసారి కెమెరామెన్ మీకు చూపిస్తున్నాడు ఎంతమంది మహిళలు, ఎంతమంది కాలనీవాసులు, మల్లన్న బస్తీకి సంబంధించిన ప్రజలంతా ఒక దగ్గర జమ అయ్యారు. సాధారణంగా రోజు వాళ్ళు పనులకెళ్ళొచ్చి ఇంట్లో నవ్వుతూ గడుపుతారు. ఛాయలు తాగే సమయం ఇది. సాయంత్రం 4:30 అవుతూ ఉంది. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ మార్కులు కనపడుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి జిల్లా కలెక్టర్ నుంచి మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు వచ్చి మార్కింగులు పెట్టారు అని చెప్పి వీళ్ళు ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నారు. అక్కడ 7M అంటే 7 మీటర్ల దూరంలో ఉంది, ఇది FTL పరిధిలోకి వస్తుందని చెప్పి ఒక మార్క్ కూడా మీ కెమెరా చూపిస్తూ ఉన్నాడు. అట్లా ఆ ఒక్కిల్లే కాదు, మల్లన్న బస్తీ చుట్టుపక్కల కొన్నిళ్ళకి మార్క్ చేశారు అధికారులు. అయితే వీళ్ళందరూ పొద్దున పనులకు వెళ్తారు, సాయంత్రానికి ఈ సమయానికి ఇంటికి వస్తారు. వీళ్ళెవరూ లేని సమయంలో కొంతమంది అధికారులు, సిబ్బంది వచ్చి ఆ మార్కింగులు చేసి, రెడ్ మార్కింగులు చేసి వెళ్ళారు. ఓ పక్కన సిటీలో కానివ్వండి, మొన్న అమీన్పూర్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరిగినాయి. అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేసాం. మళ్ళీ ఇక్కడికి హైడ్రా వస్తుందా, అసలు ఎవరు వస్తూ ఉన్నారు, మా ఇళ్ళు ఏ విధంగా కూల్చివేస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన, బాధ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కెమెరామెన్ మీకు చూపిస్తున్నాడు, వీళ్ళంతా సామాన్యులు, డబ్బున్నోళ్ళు ఎవరు లేరు. రోజు కూలీ పనికి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు పొట్ట గడుపుకునే కూలీలు అనుకోండి, కార్మికులు అనుకోండి. ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు చాలామంది, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్. ఐడియా బొల్లారం, బొల్లారం మున్సిపాలిటీ అంటేనే ఒక మినీ ఇండియా అని చెప్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, వీళ్ళందరి ఓట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి కదమ్మా, అందరి ఓట్లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ప్రూఫ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. సుమారు 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఈ మల్లన్న బస్తీలో నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళేం కబ్జా చేసింది కాదు, మేము కూడా రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నవే ఇవి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏ అధికారులు వచ్చారో కూడా స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఈ మార్కింగ్ చేసే వాళ్ళని అడిగితే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్తూ ఉన్నారు. అసలు ఇంతకీ వీళ్ళకి మార్కింగ్ చేసింది ఎవరు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి పలకరించే ప్రయత్నం చేయండి. మా చాలా బాధ అవుతుంది మీ అందరిని ఇక్కడ చూడటం. ఎందుకంటే నేను కూడా ఈ బొల్లారం చాలా ప్రోగ్రాంలకు వస్తాను, ఇంతమంది జనం గుమిగూడి ఈరోజు మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది అన్నట్టు బాధపడుతూ ఉన్నారు. అంటే ఇవాళ ప్రాణాపాయం ఉంది మాకు. 35-40 సంవత్సరాలు అయింది మేము వచ్చి, రూపాయి కూడా 13 రూపాయలు డ్యూటీ కాంచి చేసినాము, చిన్న పిల్లలు ఎత్తుకొని వచ్చినాము. మాకు ఆస్తి లేదు, చేసుకుంటే తినాలా లేకపోతే లేదు. ఇవాళ ఏదో రూపాయి కూడా పెట్టుకొని పెద్ద లేని పిల్లలు కాబట్టి ఇల్లు తీసుకున్నాము, కొనుక్కున్నాము. కొనుక్కున్నాం కాబట్టి ఇవాళ కూల కొడతామంటే మేము ఏడుండాలా, రోడ్డు మీద ఉండాలా, ఏడబతకాలా మేము. మాకు ఆస్తి లేదు, ఉండేది ఆ ఒక్క ఇంట్లో. మాకు ఏమీ లేదు, మాకు ఆధారం అన్ని, ప్రూఫ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడనే ఓట్లు వేస్తున్నాము. ఇవాళ కదా వచ్చి 40 సంవత్సరాలు అయితే మేము వచ్చి, మేము ఎట్లా బతకాలా, ఏం చేయాలా, రోడ్డు మీద ఉండాలా మేము చెప్పండి మీరు. ఇప్పుడు ఈ చెరువు కబ్జా చేశారు, అందుకే మేము మార్కింగ్ వేస్తున్నామని చెప్పి వచ్చిన అధికారులు చెప్పారని కొంతమంది చెప్తున్నారు. మీరు కొనుక్కున్నారా, ఎట్లా కబ్జా చేశారని మిమ్మల్ని ఎట్లా అంటున్నారు వాళ్ళు? కొనుక్కున్నాం మేము, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉంది, ఇంటి పన్ను ఉంది, ఇంటి ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. 50 రూపాయల కాంచి కట్టుకుంటే వచ్చిన మేము, అన్నీ కావాలంటే చూపిస్తాం మేము ప్రూఫ్లతో సహా. మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చి మార్కింగ్ వేశారా, పనులకి వెళ్ళారా? అందరూ వచ్చి వేసిండ్రు, ఎవరు లేని సమయం చూసి వచ్చి వేసిండ్రు. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, లేని సమయంలో చూసి వేసిండ్రు, మార్కింగ్ వేసిండ్రు. ఏందని అడిగితే మాకు తెలియదు, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి. ఎవరిని అడగాల మేము చెప్పండి, ఎవరిని అడగాల చెప్పేటోళ్ళు? ఎవరైనా పాత్రలు ఉంటే పర్వాలేదు, ఎవరో వచ్చి వేసిండ్రు. మా బతుకులేంది, రోడ్డు మీద ఇడుస్తారా, మమ్మల్ని చంపుతారా చెప్పండి మీరు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా ఇల్లు పోవద్దు, మా ఇల్లు మాకు కావాలా. కష్టపడి మేము రూపాయి కూడబెట్టుకొని మేము సంపాదించుకొని చేసుకున్నాం. ఇవాళండి ఇక్కడనే రాశారు, కానీ ఆ లైన్లో అన్ని పోతాయని చెప్తున్నారు. మేము ఇంత కష్టపడి కొనుక్కొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఎక్కడికని పోవాలి? మార్పు రావాలి, మార్పు రావాలంటే ఇదేనా? పేద ప్రజల్ని రోడ్డుకి వెళ్ళడమేనా సార్? మంచి చేస్తాడో ఏమో, ఇంకేమన్నా మంచి చేస్తాడో అని గెలిపిస్తే ఇట్లా చేసిండు. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి పిల్లల్ని పట్టుకొని? చిన్న చిన్న పిల్లలు సార్ మాకు. అక్కడ కంపెనీకేటా వాళ్ళు అడిగితే రోడ్ అని ఫస్ట్ చెప్పారు, తర్వాత పోదాయంటే పో ఏమి తెలుగు అని చెప్పారు. మేము అన్నీ చూసి చెప్పేసాము. ఇక్కడ మాకు కూడా 34 సంవత్సరం అవుతుంది ఇక్కడ వచ్చి, అన్నీ ఇక్కడే ఉన్నాయి గ్రూపులు కూడా. మాకు మళ్ళీ పిల్లలు, మేము చిన్న చిన్న రూములు, అవి మేము ఎట్లా బతకాలి? రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి మాకు పురుకులు. ఒక్కోళ్ళు జీవితం చేసే డ్యూటీ ఎట్లా చదువుతాము, ఎట్లా బతుకుతాము? 3 పిల్లలు ఇట్లా, ఆడపిల్లలు ఇట్లా. మా రూములు మాకు కావాలి, మాకేం అవసరం లేదు, వాళ్ళది మా ఇల్లు మాకు సార్ అంతే. మీకేమన్నా సమాచారం ఉందా అండి, మీరు చెరువు పరిధిలో ఉన్నారు, చెరువు FTL లో ఉన్నారని?
మాకు అలాంటిది అసలు ప్రస్తుతానికైతే అది ఇంతకుముందు అది మేము కూడా కొనుక్కున్నాము. కొనుక్కున్నప్పుడు మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అది కొంటాను కానీ ఏం కానీ. కొనుక్కుంటామని తెలిస్తే మేము కొనుక్కోం కదా, ఎందుకు కొనుక్కుంటాం డబ్బులు పెట్టి. ఇప్పుడు ఇది కొంటా అని మాకు అర్థమైనప్పుడు మేము కష్టం ₹100 కష్టం చేసుకొని వచ్చి ఈ రోజు కొనుక్కున్నాము అని అంటే కొనుక్కున్న తర్వాత ఏదో మా వారికి బిల్డింగ్లు మేము బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు. అక్కడ నార్మల్గా రేకులు వేసుకొని ఉన్నాం మేము. మాకు తగ్గట్టుగా మా ఫ్యామిలీ పరిస్థితిని బట్టి మేము వేసుకొని ఉన్నాము. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు కూడా కాంగ్రెసే ఉంది, మన 10 ఇయర్స్లోనే టీఆర్ఎస్ ఉంది, ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కాదు, మా మదర్ ఉన్నప్పుడు, మా మదర్ ఏజ్ కూడా అయిపోయింది. మా మదర్ ఉన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు 35 ఇయర్స్ ముందు ఉన్న ఇల్లు ఇప్పుడు సడన్గా ఇప్పుడు తీసేస్తాము హైదరాబాద్ అని అంటే ఇప్పుడు మా పిల్లలు మేము ఏంటి అసలు మా పరిస్థితి. మాకి మా పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేలా ఉన్నదా ఒక్కిల్లు? మాకు కోట్ల ఆస్తులు లేవు, ఇక్కడ ఉన్నదే ఒక ఇల్లు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు నిన్న 3 గంటలకు వచ్చేసి నెంబర్లు రాసిపోతే మాకు ఎంత టెన్షన్ ఉంటుంది. మేము పొద్దున్నదాకా ఉంటామా, డ్యూటీలకు పోయేస్తాం రాత్రికి వస్తాం. రాత్రికి వచ్చి ఎప్పుడు రాసిపోయారంటే మేము అంతా నైట్ అంతా తినలేముకుంటా పడుకున్నాం. మాకు ఎంత టెన్షన్, ఎందుకు గవర్నమెంట్ ఓట్లు ఎందుకు వేసినాము? మంచి చేశాడనే కదా ఓట్లు వేసినాము. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గెలిపించారు అని అంటే కొన్ని పనులు వేసారు. ఇప్పుడు ఒక ఛాన్స్ కాంగ్రెస్కి ఇస్తే ఇంకేమన్నా పబ్లిక్కి చేస్తాడేమో అనేసే కదా ఓట్లు వేసారు పబ్లిక్కి. పబ్లిక్ కాంగ్రెస్ని ఎంచుకుర్రు, ఎంత మంచి చేయాలి నువ్వు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నువ్వు పబ్లిక్ మంచి చేసినావు అంటే కదా ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. కేసీఆర్ 5 సంవత్సరాలు మంచి చేసిండు, ఇంకో 5 సంవత్సరాలు గెలిచిండు. నువ్వు కూడా 5 సంవత్సరాలు పబ్లిక్ని టార్చర్ పెడుతున్నావు. నేను పార్టీ కోసం మాట్లాడట్లేదు, ఈ ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న దాన్ని ఈ పబ్లిక్ని పేద పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు అనేసి మాట్లాడుతున్నాను నేను. ఈరోజు మా బాధ ఎందుకు వస్తుంది అని అంటే ఇన్ని సంవత్సరాలు లేదు మాకు, ఇన్ని సంవత్సరాలు మాకు ఏ ప్రాబ్లం లేదు, 35 45 ఏళ్ళకల్లా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఎందుకు ఇంత బాధపడుతున్నాం మేము? మా పిల్లలను రోడ్డు తీసుకొని సామాన్లు అంతా తీసుకొని వచ్చి రోడ్డు మీద ఎక్కడ ఉండాలి మేము? ఆల్రెడీ చచ్చిపోతే మరి వేసేసుకుంటాం. ఆయన ఏం చేసుకుంటారో చేసుకుంటాం. హైదరాబాద్ వచ్చిన రోజు మాత్రం అసలు రానియమంటే నేను సావుకైనా సిద్ధంగానే ఉన్నాం మేము. మా ఇంటికి సుతరాచారు మేము 30 సంవత్సరాలు వచ్చి మా 30 సంవత్సరాల నుంచి చిన్నపిల్లలు 5 నెలలోడు నా కొడుకు మా 30 సంవత్సరాల నుంచి వచ్చి బల్లను కొట్టుకొచ్చుకొని పాలు అమ్ముకొని ఆట అనే రూపాయి ఇట్లా సాదుకున్నాం. అందరు గవర్నమెంట్ నౌకలు ఏం లేవు, అందరు కైకిలు చేసుకుండే 15,000 10,000 జీతమే ఇట్లా బతుకుతున్నాం. ఏదో మామూలుగా బతుకుదామంటే 30 ఏళ్ళ నుంచి మామూలుగా బతుకుదామంటే ఇప్పుడు ఒకటి ఇది వచ్చి ఈ అంగడి పెడుతుండే ఈయనే. మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి? పిల్లలు ఇప్పుడు వాళ్ళు కోడళ్ళు కొడుకులు అందరు ఇప్పుడు రోడ్డు మీదకి రావాలి. నేను ముగ్గురు నాకు పిల్లలు ఏదో కైకిలు చేసుకొని బతికినాం ఇన్నేళ్ళకోవాలి. ఇప్పుడు ఈడ ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు రోడ్డు మీద పడాలి మేము. కొంతమందికి రాయలేదు కదా, నైట్ అంతా నిద్ర లేదు. ఎప్పుడంటే అప్పుడు లేచి కూర్చుంటున్నాం మేము. నాకు నిద్ర లేదు, నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఆయన ఆట పేషెంటు. ఏ టైంలో ఏమైతే లేచి కూర్చుంటున్నాం, ఏడ్చుకుంటున్నాం, ఏడ్చుకుంటా కష్టపడి కట్టుకున్నాం. మాకు ఒక్క ఇల్లు తప్ప ఇల్లు లేదు, ఊళ్ళో ఇల్లు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు మేము? ఏ రోడ్ల మీద ఉండాలి? అది మా పరిస్థితి. సరైన ఆట పేషెంటు, ఏ టైంలో ఏమవుతుందో మా కానీ ఏడ్చుకుంటూ కూర్చున్నాం నైట్ అంతా. సరైన సమాచారం లేదు. చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉన్నారు. ఆ పిల్లలంతా వీళ్ళ పిల్లలే. ఇక్కడ ఎవరైతే వచ్చి జమ అయ్యారో, ఒక అక్క ఒక చిన్న బాబును పట్టుకొని ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి మార్కింగులు చేసి వాళ్ళని సడన్గా మేము కూల్చేస్తాం, మీరు ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నారంటే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నా కబ్జా చేశారా అంటే ₹100 కూడబెట్టుకుని వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్న పరిస్థితులు. యూపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఉన్నారు, కోల్కతా వాళ్ళు ఉన్నారు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఓట్లు వేస్తూ ఉన్నారు. మేము ఈ 30 ఏళ్ళ నుంచి కలిసి ఇక్కడనే ఉంటున్నాం. మా అత్త వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న, మా అన్న వాళ్ళు చిన్న చిన్న ఉన్నప్పుడు వచ్చి ఉన్నారు, ఇక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు సడన్గా తీసేస్తా అంటే భయం. పిల్లలు మేమంతా ఎటు వెళ్ళిపోవాలో అసలు అర్థం కాకొచ్చింది. మాకైతే ఇప్పుడు రాత్రి కూడా పడుకోవట్లేదు. మేమైతే ఎప్పుడు వస్తారో ఏం తీస్తారో అని భయం, కంగారు. ఏమేమి మా అమ్మ బావగారు కూడా అసలు ఒంట్లో బాగాలేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకు తెలిస్తే భయపడతారని ఆయనకు కూడా మేము చెప్పలేదు. అది మా పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా, కానీ ఈయన వచ్చి మంచి చేస్తాడు అంటే మొత్తం ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఒకవేళ ఇప్పుడు సరే మార్కింగ్లు అయితే పెట్టారు, రేపు ఈ కూల్ చేసే పరిస్థితులు ఉంటే ఏంటండి మీరు గట్టిగా నిలబడదలుచుకున్నారా, ఏం చెప్తారు? మా ఇల్లు మాకు కావాలి, మేము గట్టిగా నిలబడతాము. మా ఇల్లు మాకు కావాలి. మేము కోటీశ్వరులం కాదు, పేదవాళ్ళము. మేము పేదవాళ్ళము, కోటీశ్వరులం కావు. మాకు ఇంకా వేరే దగ్గర జాగలు, ఇల్లు, పొలాలు లేవు.
మాది మేము మా ఇల్లు మాకు కావాలి, మాకు మేము ఇది ఈ ప్లే మా ఇల్లే మాకు కావాలి. ఆయన ఏమి ఇవ్వరు, ఏమి ఇవ్వవసరం లేదు. మా ఇల్లు మాకు ఉంటే చాలు. తీస్టా తలాబ్ థా బీస్టా సో భరా భరా బిల్డింగ్ బనాయా హే పహలే ఓ లోక్ తోడియే నా యే తో గరీబ్ కో బస్ ఆయా బేచారి गरीब को बसाया है. गरीब एक एक रुपया करके घर बनाया है. अब तोड़ेंगे तो कहाँ पब्लिक जाएगा, तलाब भराएगा. अभी तोड़ेंगे रूम तो तलाब थोड़े भराएगा, जैसे रहेगा वैसे रहेगा. तो गरीब को क्यों सता रहे हैं? इतना तलाब है, पेपर मिल सब किस पर बना है? पेपर मिल अथी तालाब में बना है. चलिए हमारे साथ, हम 90 में आए हैं. हाँ, 90 में आए हैं. कितना तालाब था, कितना तालाब था. तौर त्योहार हम लोग सब चीज़ किए हैं, उस पर बिल्डिंग बनाया है. पहले तोड़िए, हमारे साथ चलिए. कहाँ कहाँ तालाब है हमको पूरा मालूम है. एक बिल्डिंग नहीं था जब हम आए, पूरा बिल्डिंग बना है अथी पर, तालाब पर. उसको क्यों नहीं तोड़ रहे हैं? गरीब पार्टी को खाली तोड़ने का आते, पैसा वाला को पहले तोड़िए. बड़ा बड़ा बिल्डिंग बना के है, हैं? खाली गरीबे पार्टी में आते हैं तोड़ने के लिए. कल यही तालाब सोचता है क्या उनको, गवर्नमेंट को? चलिए हमारे साथ, मैं तालाब दिखाते. जहाँ जहाँ अपार्टमेंट बना है वहाँ वहाँ तोड़िए, पूरा मलहम पेट जाइए, जहाँ जाइए. चलिए हम दिखा रहे हैं आपको. हमको मालूम है, एक बिल्डिंग नहीं था, एक दुकान नहीं था, एक ऑटो नहीं चढ़ा था, एक बस नहीं चढ़ा था. जब से हम लोग है यही तालाब खाली तोड़ने का है. कानून सबके लिए बराबर रहना, गरीबे के लिए खाली रहना. चलिए हम दिखाते हैं पूरा तालाब. हमको मालूम है खाली इसी तालाब को तोड़ने का आता, इसी तालाब को तोड़ने को आते. क्यों आते? पूरा तालाब पहले जो तोड़ा अपार्टमेंट सब बना है वो पहले तोड़िए. चलिए हमको ले चलिए. हमको मालूम है कहाँ कहाँ है तालाब, कहाँ कहाँ क्या नहीं है. उधर क्यों नहीं जा रहे आप लोग? खाली यही तालाब पर आ रहा है, खाली यही तालाब पर आ रहा है. क्यों आ रहा है तालाब पर? हैं, तोड़िए तो पूरा तालाब तोड़िए. झोपड़ी हाथ तोड़ देंगे, अपार्टमेंट नहीं तोड़ सकते हैं. चलिए मैं बता रहा है आपको कहाँ कहाँ तालाब है. 90 में मैं आया हूँ, एक मेरा को बच्चा नहीं हुआ था, कोई नहीं था बोला रहा में. जब से मैं बोला रहा हूँ मैम इकड़ना बाबू చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం. అసలు ఈ ఊరికి బస్సు లేదు, అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నాం. మీద కూలీనాళ్ళు వేసుకొని మేము బతికేటోళ్ళం. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఎవరు ఇండ్లు తీస్తామని లేరినా ఎందుకు మరి ఇట్లా వేస్తుంటారు? ఓట్లు వేసి గెలిపించినందుక ఇట్లా చేయడం న్యాయమేనా? బీదవాళ్ళని సత్తాంచడం మంచిదా? ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఇదే ప్రాబ్లం మాకు. తీసేస్తారు తీసేస్తారు తీసేస్తారు. నిన్నైతే అన్ని రెడ్ మార్కులు వేసి వెళ్ళారు. మేము ఎట్లా బతకాలి మా పిల్లల్ని ఎక్కడ? మాకేం భూమి జాగాలు లేవు, పొలాలు లేవు, మాకు ఈ ఇల్లు కాదు ఇంకా వేరే ఇండ్లు మాకు లేవు. ఒక్క ఇల్లే ఉంది మాకు. మరి మేము ఎక్కడ వెళ్ళాలి? నాన్న చిన్న చిన్న రేకుల షెడ్లో రెండు మూడు కుటుంబాలు ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు అట్లానే ఉన్నాము. ఇట్లాంటి వాళ్ళని తీయడం ఎందుకు? ఇట్లాంటి వాళ్ళని సత్తాంచడం మంచిదా? వీళ్ళు ఎప్పుడన్నా రోడ్ల మీదకి వస్తారా? ఇట్లా వాళ్ళకి అవసరం లేదు కదా. ఈరోజు వాళ్ళ ఇళ్ళే కూల్చేసే పరిస్థితులు ఉండటంతో రోడ్ల మీదకి వస్తే ఏం చెప్తారమ్మా? తెలుగు వస్తుందా మీకు? హిందీగా బోల్తే హమ్లా 20 సాల్ సే హై యహాన్ పే హమ్లా పైసా పైసా జోడ్ కే ఘర్ ఖరీద్ లియే ఐసా హమ్ ఐసా నహీ సమ్జే ఎక్ బార్ జితాయే తో అచ్చే కామా కర్తే హోంగే అచ్చా జితాయేంగే బోల్ కే హమ్లా సోచే ఏ లోగా హమారే ఘరా తోడ్ కే హమే ఛోటే ఛోటే బచ్చే హై హమే కహాన్ పే రహనా క్యా కర్నా కహాన్ పే జానా ఆఖర్ నహీ తో హమే క్యా కర్నా హై హమారే బచ్చోం కో లేకే కహాన్ జానా హమ్ లోగా హాన్ ఐసా కరే తో కైసా హోతా హై లోగా हमारे को रेवंत रेड्डी खाली स्लम एरिया को जो डेवलप स्लम एरिया के ऊपर ही जो फोकस करते क्या दूसरे एरियाज को भी फोकस करना ना? खाली छोटे छोटे एरियाज को जो ऐसा तोड़ देना कहीं को समझ रहे हो ना? बड़े बड़े एरियाज में बड़े बड़े बिल्डिंगा भी है ना, वहाँ भी तोड़ना. या छोटे छोटे घर कुछ कहीं को तोड़ना हो ना उन्होंने करते सो रंग है पूरा. సో ఇది చాలామంది రోడ్డు మీదకి వచ్చి అటు పక్కన బాలరెడ్డి గారు వచ్చినట్టున్నారు. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. బాలరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ, ఆయన కూడా వచ్చినట్టున్నారు. ఒకసారి పలకరించారు, ఒకసారి ఇటు. ఏ ఇంత దారుణమైన పరిస్థితులు బొల్లారంలో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తానని నేను కూడా ఎప్పుడు కల్లా అనుకోలేదన్నా. 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నా నేను కూడా. ఈ గల్లీలో చాలాసార్లు తిరిగా, పాపం ఇంతమంది మహిళలు రోడ్డు మీద కూడా కనిపించరు. ఈరోజు వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారని చెప్పి అందరూ రోడ్డు మీదకి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇది 30-40 సంవత్సరాల నుంచి కట్టుకొని నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఎప్పుడు ఏ ఇబ్బంది కూడా లేదు ఇక్కడ. వాళ్ళకు అవసరాల కొద్దీ వాటర్ కానీ ఇచ్చి వాటర్ ఇచ్చినాం,
కరెంట్ బిల్స్ కడతా ఉన్నారు, రోడ్లు వేస్తా ఉన్నాం, ప్రతిదీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటే అవన్నీ కూడా చేయకపోతుంటాం కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు చేసినాయి. మరి ఈరోజు మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తుంటే మాత్రం అన్యాయం. ఒక దిక్కేమో పేద ప్రజల దగ్గరికి పోను అంటాడు, ఒక దిక్కు పేద ప్రజలను అన్యాయం చేయంటాడు. మరి ఈరోజు నడి రోడ్డు మీదకి పేద ప్రజలను గుంజుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఇది మంచి అయిన పద్ధతి కాదు, అలా న్యాయం చేయాలి. దాని విధంగా న్యాయం జరిగేదాకా వాళ్ళు వెనుకనే ఉండి మేము పోరాటం చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. నేను నిన్న కూడా వచ్చి ధైర్యం చెప్పిన, వాళ్ళు తినకుండా రాత్రి కూడా తినకుండా పండుకుంటా ఉన్నారు. ఏ క్షణం వస్తారో ఏమవుతుందో అనే భయం భయంతోనే ఉన్నారు. మరి ఈరోజు కూడా ఒక స్టేట్మెంట్ ఒక పేపర్లో చదవడం జరిగింది, అక్టోబర్ తర్వాత కట్టినే కొలుస్తామని. అది వాస్తవం అయితే ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇస్తే ఇటువంటి భయభ్రాంతులు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హైడ్రామా ఆయన చెప్పేసి ఆయనే దీన్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేదాకా వీళ్ళు మాత్రం ఇంకా భయంలో ఉంటారు. మీరు అన్నట్టు మీరు ఒక స్టేట్మెంట్ చూశారు ఉదయం, దీనికన్నా ముందే సీఎం గారే స్వయంగా సీఎం గారు ఏం చెప్పారు, ఇప్పుడు లోకల్ బాడీస్ పర్మిషన్ ఉండి వాళ్ళకి లైటింగ్ కరెంటు నీళ్లు అన్నీ ఉంటే రోడ్లు అన్నీ ఉంటే వాళ్ళ జోలికి కూడా మేము వెళ్ళమన్నారు. మరి వీళ్ళకి అన్నీ ఉన్నాయి కదండి, మీకే తెలియాలి ఉన్నాయా లేవా అనేది. ఇప్పుడు ఉన్నాయనేది మేమే ప్రొవైడ్ చేసినాం, రోడ్లు చేసినాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మున్సిపాలిటీ టెక్స్లు కడతా ఉన్నారు ఈరోజు. మరి ఇవన్నీ చెప్పుకుంటూ మరి ఎఫ్టీఎల్అని చెప్పేసి మళ్ళీ మార్కింగ్ ఇస్తాకాలు ఏమవుతుందంటే చాలా భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాడు. ఏదైనా భయాందోళనలు పోవాలంటే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి నిజంగా వాళ్ళకు న్యాయం చేయాలంటే ఆయనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒదికేమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. మా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాం, అవసరం ఉంటే కోర్టు పరిధికి కూడా ఎక్కి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. మా పార్టీ పెద్దలకు కూడా మేము చెప్పడం దీనికి తెలియజేస్తూ ఉన్నాం, ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ ఎవరైనా వచ్చి ఏమాత్రం అన్యాయం చేస్తే ఫస్ట్ అడ్డం పడేది మేమే, వాళ్ళతో పాటు మేము కూడా అడ్డం ఉంటాం, అడ్డుకుంటాం. ఇక్కడికి ఎలగొట్టేది ఖాయం, ఇక్కడ ఏ అరాచకాలు జరగకుండా చూసేది, కులగొట్టకుండా చూసేది ముందు ఉంటాం. ఒక్క డౌట్ అందరి సమక్షంలోనే అడుగుతున్నాను, ఇప్పుడు కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో బఫర్లో వీళ్ళు ఉన్నారని, ఎక్కడ చెరువు ఉందండి, ఆ చెరువు వల్ల ఎన్ని వందల ఎకరాలు పండుతూ ఉన్నాయి, ఎక్కడ నీళ్లు పారుతున్నాయి, అసలు ఏంటి ఉందా? అసలు బొల్లారంలో కాలుష్యంతో మొత్తం చెరువులు పాడైపోయినాయి, చెరువులన్నీ కాలుష్యంతో పాడైపోయినాక ఈ ఇండస్ట్రీ వాళ్ళ అంత వేస్ట్ అది మొత్తం నింపేయడం జరిగింది. చెరువునే కథం, అంత వేస్ట్ చేసిన వల్ల తర్వాత వాళ్ళు లేకుండా ఎన్నో నివాసం ఉంటుంటే అక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కట్టుకొని ఆ రూములు కూడా చూసారు మీరు, ఏ ఒక్క బిల్డింగ్ లేదు, కనీసం తంతె కూలిపోయే గొడవలు కూడా ఉన్నాయి, కొన్ని తంతె కూలిపోయే గొడవలలో కూడా ఉంటారు అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. ఎందుకంటే ఒక రెండు మిగిలితే మాకు ఒక పిల్లోని చదివించుకోవచ్చు, ఒక స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు, ఒక పూటకు భోజనానికి వస్తాయేమో అనే ఆలోచనతో ముందుకున్నారు. అటువంటి ఇళ్ళని ఈ రోజు తీసేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళకి ఎక్కడ ఇళ్ళకి పోతారు, ఏం పిల్లలు చదువుకుపించుకుంటారు అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇది ఒక చిన్న బడ్డీ కొట్టు, చిన్న చిన్న కూల్ డ్రింక్ డబ్బాలు అమ్ముకొని ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని చెప్తుంది, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మార్కింగ్లు రాసిపోయారు, ఎవరు రాశారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి, ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు ఆంటీది అని చెప్తా ఉన్నారు, ఒక వికలాంగుల అమ్మాయి ఉంటుంది ఆడ ఉపాధి, ఆమె వల్లనే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది. వికలాంగుల అమ్మాయి, ఆ అమ్మాయి బడి కొట్టు కొట్టు పెట్టుకొని ఆ కొట్టు మీద ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. మరి ఇటువంటి మరి పరిస్థితుల్లో అది చూస్తే కూడా మీకు ఎంత సమ్మ ఏరియా, అది మేము పెద్ద క్లాస్ ఏరియా కాదు, పెద్ద దుకాణం పెట్టినాడు, చిన్న బుట్టి దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. అసొంటలకు కూడా ఇప్పుడు ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము స్పందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ విధమైన కూలగొట్టుడు కానీ ఇవన్నీ కాక జరగకుండా మేమైతే మా పార్టీ తరఫున కానీ మేము కానీ పూర్తి స్థాయిలో అలా కండగా ఉంటాం. నేను రాత్రి కూడా వచ్చినా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పినా ఏ విధంగా పోరాడదాం, ఏం చేద్దాం అనేది. ఈరోజు ఇది ఒక్క కుంట కాదు, ఈరోజు మళ్ళీ 14 క్వింటాలు అంటున్నారు, 14 క్వింటాలు అంటే ఈరోజు కూడా 2-3 క్వింటాలు మళ్ళీ మార్కింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే భయం ఉంది వస్తే జనాలు కొడతారని, ఎక్కడో వస్తారు బార్డర్స్ పిక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బార్డర్స్ ఏదైతే ఉన్నాయో బార్డర్స్ ఆడకొట్టి ఒకటి దొంగతనంగా పెట్టుకొని పోతున్నారు తప్ప వచ్చి మేము పెడుతున్నామని ధైర్యంగా పెడతలేరు. ఎందుకంటే కొట్టి చంపుతారని, ప్రజలే కొట్టి చంపుతారనే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆవేశం ఆ విధంగా ఉంది. మీకేమన్నా సమాచారం ఉందా అండి? ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది అయితే మీకు తెలుసు మార్కింగ్ చేసేవాళ్ళు ఎవరో, ఇరిగేషన్ వాళ్ళు వచ్చారని చెప్తూ ఉన్నారు కొంతమంది జనాలు, వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు అంటూ ఉన్నారు, మీకేమన్నా సమాచారం ఉందా? మాకు కానీ మున్సిపల్ కానీ ఏ సమాచారం ఇస్తలేదు, అంతా గోప్యంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదంతా మున్సిపల్ కూడా సంబంధం లేకుండా చేస్తూ ఉన్నారు. నేను నిన్ననే పొద్దున్న మున్సిపల్ కమిషనర్ అడిగాను, ఏందమ్మా ఏం జరుగుతుందంటే మాకైతే సమాచారం ఇస్తలేరు సార్, వచ్చే ముంగటనే ఇస్తూ ఉన్నారు, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇస్తూ ఉన్నారు, వచ్చి అడావిడి మమ్మల్ని స్టాప్ని తీసుకొని అడావిడి చేసి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది.
అండ్ ఇంకొకటన్నా సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా అమీన్పూర్ లో కూడా ఇట్లాంటి కూల్చివేతలే జరిగినాయి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు వచ్చి కొట్టిపడేశారు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా సమయం ఇవ్వకపోతే అమీన్పూర్ ఎంఆర్ఓని హైకోర్టు చివాట్లు పెట్టింది ఏంటమ్మా మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు సామాన్యుల పట్ల అని కోర్టుని ఏమన్నా ఆశ్రయించదలుచుకున్నారా అంటే మీరు అవసరమైతే బాధితుల పక్షాన నేను ఆల్రెడీ మా పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడాం ఏ ఒక్కరు కూడా రూపాయి పెట్టుకోని అవసరం లేదు లీగల్ ఎయిర్ మన పార్టీ తరపున ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకురండి వాళ్ళతో ఉన్న డాక్యుమెంట్స్ కూడా అన్నీ తీసుకురండి మనమే కోర్టు నుంచి చేసి ఆర్డర్ తీసుకొద్దామని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఈ రోజు ఎఫ్టీఎల్ మార్కింగ్ ఇచ్చారు కాబట్టి నేను రెండు రోజుల పెద్ద మా పెద్దలను కలిసేసి మొత్తం అక్కడ ఉన్న మా పార్టీ తరపున అడ్వకేట్లతో వీళ్ళ డాక్యుమెంట్స్ ఇచ్చి కోర్టును ఆశ్రయించే కార్యక్రమం అయితే పెట్టుకుంటాం సామాన్య ప్రజలు ఈ పేద ప్రజలు ఈ రేకులు ఇల్లులే లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు పాలించే వాళ్ళు ఎందుకు మీలాంటి లీడర్లు ఎందుకు అని చాలామంది జనాలు బాధపడుతూ ఉన్నారన్న అందరు నాయకులు రావాల్సిన అవసరం ఉంది బాలరెడ్డో లేకపోతే శ్రీకాంత్ అన్నో కాదు ఈరోజు ఇది పార్టీలకు ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యమం నీ పార్టీ నా పార్టీ కాదు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది తప్పు అని తెలియజేస్తా ఉన్నా ఇది ప్రభుత్వ పాలసీ ప్రతిపక్షం మేము కంపల్సరీ ప్రభుత్వాన్ని అంటాం ఎవరైతే చేస్తారో వాళ్ళనే అంటాం కాబట్టి ప్రజలకు న్యాయం చేయండి ఆల్టర్నేట్గా లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా ఇళ్ళ సలహా చేస్తారు బొల్లారంలో ఇంకా మస్తు ఉంది జాగా ప్రభుత్వం ఉంది అక్కడ రింగ్ రోడ్ అవతల ఇవ్వండి ఇచ్చి అలా కట్టించినాక అక్కడ ఇల్లు కట్టించి ఇక్కడ కాల్ చేపేయండి వద్దన్నోళ్ళు ఎవరు అలా ప్రభుత్వ భూమి ఉంది ఉన్నాక అలా కట్టియండి ఇల్లు కట్టించినాక ఇక్కడ ఖాళీ చేస్తే కాలే కాల్ చేసిపోతాం మేమే ఉండి కాల్ చేపిస్తాం అమ్మా నీకు అక్కడ ప్రభుత్వం ఇల్లు కట్టించింది ఇంత స్థలంలో మీరు ఇక్కడ కుంటలు ఎందుకు ఉంటారు తీసేయమని మేము చెప్తాం 40 సంవత్సరాల నుంచి కుంటలాల ఏ నాయక అధికారులు ఎందుకు పట్టించుకోలేరు అప్పుడు కడతప్పుడే బునాది ముగ్గు పోస్తప్పుడే వాళ్ళు ఈ విధంగా నిషేధ ఆజ్ఞలు పెడితే వాళ్ళు కట్టుకోకపోతురు కదా ఇంత ఖర్చు పెట్టుకొని ఇట్లా ఉండకపోతురు కదా ఎన్నో ఎక్కువ నా బతుకు తెరు కొనసాగిద్దరు కదా మరి ఈ రోజు వచ్చేసి హైడ్రా హైడ్రా అని చెరువులు కుంటలు నేనే ఉపయోగిస్తాను ఇక ఉద్ధరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద ఉద్దాండులు ఉన్నారు మరి వాళ్ళు ఎవరు లేని ఈయనకే ఎందుకు ఇంత చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎంత ఉన్నాయో ఇరిగేషన్ వాళ్ళకే తెలియదు ఇప్పటివరకు హైకోర్టు కూడా అదే అడుగుతుంది మీరు ఇప్పటివరకు బౌండరీలు ఫిక్స్ చేయలేదు శాటిలైట్ మ్యాప్లో ఒకటి ఉంటుంది హెచ్ఎండిఏ మ్యాప్లో ఇంకొకటి ఉంటుంది ఇందాక ఒక అన్న చూపిస్తున్నాడు ఈ మ్యాప్లు కూడా సరిగ్గా లేవు ఏ రకంగా వీళ్ళు మార్కింగ్ చేశారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు అది వాస్తవం నేను కూడా అడిగినాను ఏ మ్యాప్ అంటే 1940 అంటారు ఒకసారేమో 1970 మ్యాప్ అంటాడు ఆ రోజున మ్యాప్ ఈ రోజుకి ఏమైనా ఉందా ఇక్కడ నువ్వు 14 చెరువులు అంటారు బొల్లారంలో 16 చెరువులో ఏదన్నా ఒక చెరువు ఉందా ఒకసారి చూసుకోమనండి చెరువులే లేవు చెరువులే కనిపిస్తలేవు చెరువు కింద పంటలే లేవు ఆ చెరువు ఖాళీ ఉంచిన కాలుష్యంతో నిండిపోయి భూగర్భ జలాలు పాడైనాయి ఇప్పుడిప్పుడే భూగర్భ అవి కూడిపోవడం వల్లనే భూగర్భ జలాలు ఈరోజు బాగుపడుతున్నావు ఆ మంచినీళ్ళతో స్నానం చేస్తున్నారు తాగ పరిస్థితులు లేవు అవి కూడా బోల్డ్ వేసినా కానీ ఖాళీ బాసండ్లు కట్టుకుంటాం కుండలు కట్టుకుంటాంకే పనిచేస్తూ ఉన్నాయి మళ్ళీ అసొంటి చెరువులలో వచ్చి ఏదో పేదలు కట్టుకుంటే అలా ఈరోజు దౌర్జన్యంగా మార్కింగ్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి మరి ఈ విధమైన కూల కొడతామని బెదిరించడు ఉత్తరం పద్ధతి కాదు వాళ్ళకి పేద ప్రజలకు న్యాయం చేసేదాకా మేము 100% వాళ్ళు వెనుక ఉంటాం పోరాడతాం వాళ్ళని అండగా ఉంటాం న్యాయస్థానికి కూడా వీళ్ళ తరఫున ఆశ్రయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం 100కి 1000% మీ మీద ఆ బాధ్యత ఉందన్న పాపం వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రానోళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు అండగా నిలబడతారన్న ధైర్యం కూడా వాళ్ళలో కనిపిస్తుంది మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళందరికీ అండగా ఉండాలి అవసరమైతే కోర్టును ఆశ్రయించండి అదే కోరుకుంటుంది న్యూస్ 16 లో మేము కూడా ఒక్కటే చెప్తున్నా ఈడ బొల్లారంలో 10-15 సంవత్సరాలు ఉంటున్నాయని అందరు మాట్లాడుతూ రాజకీయంగా ఉంటున్నా 15-20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పేదవానికి అన్యాయం చేసినా న్యాయం చేసినా వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరికి కూడా మేము ఓ ఇల్లు కట్టుకుంటే అవుతున్న మరి ఇచ్చినాం ఏది కట్టుకున్నా అక్కడ రోడ్డు కావాలంటే ఇచ్చినాం మోరీ కావాలంటే ఇచ్చినాం ఎప్పుడైనా పేద ప్రజలు కట్టుకుంటారు కదా అక్కడ మేము ఆపలేము వాళ్ళు పేదోళ్ళు ఏం చేస్తారు కట్టుకుంటే సహకరించినాం ఇప్పుడు కూడా వాళ్ళ పక్షాన ఉంటాం వాళ్ళ పక్షాన పోరాడతాం ఎందుకంటే పేద ప్రజలు అండగా ఉంటేనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ విధంగా ఉన్నా కాబట్టి ప్రభుత్వమే ముఖ్యమంత్రితో పోరాడాలంటే నాతో కాదు మా పై నాయకులతో అవుతుంది కాబట్టి మా పై నాయకులతో దృష్టికి తీసుకొని పోతాను నేను ఒక చైర్మన్గా నా అధీనంలో ఉంది ఇక్కడ ఒక చైర్మన్ ఉందా మా మిస్సెస్ ఆమె అధీనంలో ఉంది ఆమె చేస్తే అవుతుంది అంటే ఇమ్మీడియట్లీ ఏం కావాలో చేస్తాను నేను మా పదవి పోయినా సరే పదవులకు మాకు శాశ్వతం కాదు పదవులు ఆలోచిస్తారు మేము రాజీనామా చేస్తే కూడా ఈ బంద్ అవుతాయి అంటే కూడా చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం పదవులు కాదు మాకు వాళ్ళకు న్యాయంగా ఉండాలి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి ఇక్కడ ఉన్న పేద బరుగు వర్గాలు సుఖ సంతోషాలు ఉండడమే నా ఆశయం నా కోరిక ఎవరైతే ప్రజలకు ఇట్లా అన్యాయం జరుగుతుందో వాళ్ళకి అండగా పూర్తి స్థాయిలో ఉంటాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ అంటుండు కుంటలు ఐడీలు కాపాడంటుండు మళ్ళీ ఆయన హైడ్రా ఆఫీస్ కూడా మొన్ననే చెప్పింది కేటీఆర్ హైడ్రా ఆఫీస్ కూడా షికంలో ఉంది ఎఫ్టీఎల్లో ఉంది అలా వాళ్ళు ప్రభుత్వాల ఆఫీసులు కట్టుకోవచ్చు ప్రభుత్వాల ఆఫీసులు శిఖాలలో కుంటలలో కట్టుకొని నడపచ్చు కానీ పేదవాడు కట్టుకొని ఉంటే ఏమైంది ఆయనకు ఏం నొప్పి
MGBS బస్ స్టాండ్ కూడా FTL లోనే ఉంది తర్వాత మెట్రో స్టేషన్ కూడా FTL లోనే ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ హైడ్రా ఆఫీస్ ఏది ఉందో అది కూడా FTL లోనే ఉంది సచివాలయం కూడా FTL లో ఉంది అని చెప్పి అందరూ చెప్తున్నారు ఈ పేదలను కూల్చడం ఏంటన్న ప్రభుత్వం ఏదైతే పాలిస్తుందో ఫస్ట్ వాళ్ళు నిజాయితీగా ఉండాలి ప్రభుత్వం పాలించే నాయకులందరూ నిజాయితీగా ఉండాలి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు కాబట్టి మేము కుంటలల కట్టుకోవచ్చు పేదోడు కట్టుకోవద్దు అంటే ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా FTL మొత్తం అన్ని కుంటలు చెరువులు కాదు అన్ని అవే ఉన్నాయి కదా ఇప్పుడు సెక్రటరీట్ కూడా మొత్తం FTL రోడ్లనే వేసిరు దాని చుట్టూ రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు FTL లేకపోతే అక్కడ వాళ్ళు చేసేదే వాళ్ళు చేసేదే శ్వాసనం అంటే కాదు కదా పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలి కదా వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఇంకొకటన్న బీసీ బిడ్డలు ఎస్సీలు దళిత బిడ్డలు అంతా అనగర్న వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు పాపం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఈ బొల్లారం మాకు ఒక గూడు కల్పించింది కొంత అన్నం పెడుతుంది ఇక్కడ పని చేసుకొని అని చెప్పి అనుకునే వాళ్ళు ఇదేం బొల్లారం రా అని బాధపడుతున్న పరిస్థితి ఇప్పుడు గతమంతా ప్రభుత్వాలు అన్ని పాలించినవి బాగుంది ఓన్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తూ ఉంది వాళ్ళని చూస్తే పరిస్థితులు వాళ్ళ బట్టలు చూస్తే కానీ వాళ్ళ పేసులు చూస్తే కానీ ఎంత కష్టం చేసి బతుకుతారో మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఇండ్లు కూడా అన్నీ చూడండి కుండలు ఉన్న ఇండ్లు కానీ ఎక్కడ ఉన్నావు అన్ని రేకుల రూములు తప్ప ఏమైనా ఉన్నాయా పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసుకొని ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా అందరు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీడియా ద్వారానే అందరికి చైతన్యపరచవలసిన అవసరం ఉంది ఇది ఒకటే కుంట కాదు అన్ని కుంటలు కూడా వేస్తారు అందరిది కూడా మోటివేషన్ చేద్దాం మేము ఆల్రెడీ కూడా న్యాయస్థానం ఆశ్రయిద్దామని ఆలోచనతో ఉన్నాం మేము ఆల్రెడీ మా అధిన పైన నాయకులను కనుక్కున్నాక దాన్ని ప్రాసెస్ చేస్తాం వాళ్ళ పక్షాన ఉంటాం వాళ్ళ పక్షాన పోరాడతాం ఏం అధైర్యపడద్దు అక్కడ దయచేసి ఎవరు ఏడవద్దు కొంతమంది మీకు అండగా నిలబడే వాళ్ళు ఉన్నారు అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాను అంటున్నారు కాబట్టి అవసరం అనుకుంటే హరీష్ రావు గారు కూడా ఇటు తోలుకొస్తాను నేను ఈ రెండు రోజులలో మాట్లాడతా ఆయన మొత్తం తీసుకొచ్చి మీకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఆయన గొంతు పెద్దది ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశం ఆయనకు ఉంది మీరు ఆయనను చూస్తూ ఉంటారు నేను ఆయనను తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నా నేను రెండు రోజుల టైం తీసుకొని తీసుకొస్తాను ఎందుకంటే అన్ని కుంటలు చాలా ఇప్పుడు ఇది ఒక దాని మార్కింగ్ ఇచ్చిండి ఇటు ఒకదానికే వచ్చిపోడు అన్ని దగ్గర ఎక్కడెక్కడ వస్తారో అందరి దగ్గర తీసుకొచ్చి మాట్లాడిస్తా మీకు న్యాయం చేయడం విధంగా పోరాడు బాధపడద్దు ఎందుకు మీరు అసలు ఏడవద్దు చాలామంది ఎందుకంటే మిమ్మల్ని చూసి అందరూ బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏమి ఇబ్బంది పడద్దు ఎలా జరిగేది అలానే జరిగింది దయచేసి మీరు బాధపడద్దు టైంకి తినండి ఎందుకంటే ఆరోగ్యాలు బాగాలేదు కదా చాలామందికి బాధపడకండి బాధపడకండి ప్లీజ్ ఏమీ లేదు చిన్న పిల్లలు వేసుకొని ఇచ్చినాము పొద్దున పోతే సాయంత్రం వస్తాము ఏదో గూటి పచ్చల్లాక ఉన్నాము ఇవాళ రోడ్డు మీద కిడిచి మాకు అతను పరిస్థితి ఏంది మేము ఏడుండాలి ఇప్పుడు చెప్పండి మాకు తప్పక మాకు ఏ ఆధారకం లేదు మాకు 40 సంవత్సరాలు మేము వచ్చి అన్నీ ఉన్నాయి మాకు రూపాయి కూడా పెట్టుకొని కొన్నదే మాకు ఫ్రీగా ఇచ్చింది ఏమీ లేదు కొన్నేం లేరు చిన్న రేకులు వేసుకున్న ఇద్దరు చిన్న పిల్లలు వేసుకుని ఉన్నా మా అత్త మా మామని తాకుండా 1000 రూపాయలు కూలి గురించి నెలకొచ్చేసి 1050 రూపాయలు మాకు కూలి అలా చేసుకుంటా వచ్చి ఇవాళ 4 రూపాయలు వెనకేసుకొని ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూల కొట్టుకుంటే మేము ఏడున్నారు ఏ రోడ్డు మీద ఉండాలి చెప్పండి బాధపడకుండా అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది నాయకులు మీరేం బాధపడవద్దు